నా తోటి నువ్వు ఎన్ని రోజులు బాధపడతావయ్యా, ఈ గుళ్ళ కాడ అత్తల తీసి నీ కాళ్ళ మీద పెడతానా, ఇక నాది ప్రారంభం కాదేమో కరగట్టి పుట్టుడు కన్నీళ్లు తీసి నా చేతిలో పెట్టిరు. నాటి నుండి నేటి వరకు ఒక్కరాడొక్క దేశం ఒటలకి పుల్ల కాడ కోపం వచ్చి ఒసే కొట్టుదానంటే అన్న కొట్టుదాన్ని అనుకున్న కొట్టుదాన్ని నేను కొట్టుదాన్ని ఉన్న భూమికి మరువు నీ కాళ్ళకాడ తల వెళతాను తాను నీ తలపాటు కొట్టి నా ఇంటికి నేను పోయి మరో భార్య లగ్గ వాడి మారు భార్యతోటి కలిసి కాపం వేసి కొడుకుల బిడ్డల కనవల్లదేవి ఇంటి ముందు తల్లి చాలా రేవులు ఇక
గుర్తుపెట్టుకో ఇల్లు నిండవాటి. మనం పోయి ఇప్పుడు పుణ్యం చేసి పూల తొట్టులు కట్టి ఫస్ట్ మనం పేరు పెట్టి పిలిచినాక తర్వాత వాళ్ళు పిలుచుకుంటాడ పోదాం పదవయ్యా అన్నది ఆ భార్య. మరి ఉమారాది అన్నప్పుడు శ్రీమంతరాజు భార్యవర్తులు అప్పుడే తయారై అగ్నిజాపురి పట్టు నువ్వు ఎక్కడికి వస్తే ఆ కథ ఎత్తు నడుసును ఈ రాజకీయం దుర్బుద్ధి పుట్టింది. బాబా నీ అన్న కొడుకు పుడితే నీకే సంబరంగా నా కాదనే బామ్మారి కొడుకు పుట్టిండ నాకు ఆనందం లేదా? కానీ ఒక మాట, నువ్వు ఇంటికాడ తయారై ఉండు. ఇప్పుడు అష్టభద్ర నీ అన్నింటికి పోతే ప్రజల్లో నాకు మాట వస్తుంది. మన రాజు శ్రీవంతరాజు ఏమని చేయకుండా సంతానం అని పోయిండి అత్తాత్రి వాళ్ళ అత్తగారి ఇంటికి పోయిన మాట వస్తుంది. నువ్వు ఇంటికాడ తయారై ఉండు, కచీరిగాడి వైపు ప్రజల మధ్య చెడు నడుచుకుని వస్తా చిరంక పోదావా అన్నాడు. సరే రాజా పోయిరా అన్నది. ఉమారాని సంబురానికి చెప్పలేదు నేను కొట్టుదాన్ని నా అన్న అగ్నేజ మహారాజు కడుపుట వండింది అన్న కొడుకు 21 పోదని పుత్తడి బొమ్మలు తయారై తల్లి. మరి ఆ ఉమారాని అందంగా తయారైతాడ శ్రీమంతరాజు నడిగుల్లే ఉన్నదా జానే కచ్చీరు కచ్చీరు వేడిగి అరవై అరవైలు వెళ్ళిందమ్మా దండారి మారు దండ వారి కూర్చులో కూర్చుని అయ్యా పుత్ర సంతానం అనేక పూజలో పోతుంది. పూజ పెంచిన దేవుడు నీ కొడుకులో బిడ్డను వరం ఇచ్చిండ అంటే ఈ రాజంటుండ అయ్యా నేను ఎక్కడ మెట్టు లేదు ఉరుగని గుండం లేదు పెట్టని ఉడుపు లేదు తిరిగిన జాతర లేదు ఒక్కరి చేతులు ఊరింటలు పుట్టినాయి మోజమాడ వెంటికి చూసిన ఏ దేవుడు నాకు అటువంటి సంతానం లేదు. కానీ బిడ్డ మా బామ్మారి అగ్నేశరాజు కొడుకు పుట్టినట్టు బామ్మారి కొడుకు నువ్వు ఎక్కడి పోతాను నేను వచ్చేదాకా కాలం నీళ్ళ కలిసి ఉండు కూడా కవల కూడుండని చెప్పిండు. అరే ఇంటికడ సతీమణి ఉమారాజు తయారై ఉండవచ్చు బామ్మారి కొడుకు నువ్వు ఎక్కడి పోతానా అని అచ్చేరు బంది పెట్టుకొని రాదు శ్రీమంతరాజు ఇల్లు తోబట్టి తర్వాత ఉండడం మరి ఆవులు ఎవరయ్యా? కమ్మరొల్ల కవిత బలి వల్ల అనిత వాళ్ళిద్దరు ఒకటే క్లాస్మేట్. వాళ్ళు ఒకరికే చదువుకుంటారు వాళ్ళ కులాలు వేరే వాళ్ళ గుణాలు అంత మంచి గుణాలు వాళ్ళకి వాళ్ళు ఇద్దరు బల్లలేస్తారు అయ్యో గత అయ్యో గట్ట వచ్చేది ఆయన ఆయన అవుతా బండి అవుతారు ఆయన అవుతానికి ఏం చెప్తాడు ఆయన ఎవరు ఎవరికో ఆయన తోలు తీసిన ఆయన పోకూడదు కానీ ఆయన ఎవరు అసలు ఈ ఊరేదో రాజు శ్రీమంతరాజు కాదు ఆయన మన ఊరేదో రాజు ఆయన పోకూడక ఆయన తోలు తీస్తాను ఏం తక్కువ ఉన్నది ఆయనకు
గొడ్డుదాన్ని పట్టుకొని సంసారం చెప్తానే, గొడ్డు వాటిని పట్టుకొని గొడ్డుదాన్ని పట్టుకొని కురకరిస్తానే. ఆయన మొగోడు అయ్యి ఆయన తల్లి ఉడుకు నీళ్ళు పోసి ఆయన మన ఉగ్రం ఉండి మూతి మీద మిసం ఉండి మొల మీద మొలదారం ఉన్న మొగోడు అయితే, ఆయన పురుష లక్షణం ఉన్న మొగోడు అయితే నన్ను పెళ్లి చేసుకున్నట్టు అయితే ఆడ గిర్ర ముందే పడుకుని గంట చేతిలో పెడతా. ఆయన నన్ను లవ్వ చేసి లవ్ చేసి నా మెడలో తాలి కట్టి నన్ను పెళ్లి చేసుకున్నట్టు అయితే నేను 6 నెలలు ఎల్లకు ముందే బిడ్డ కలిసేది. అంటే ఇప్పుడు 3 నెలలు అన్నట్ట పేరు మీద పెడితే అయిపోయి కాదని ఓదాం చేసుకోవాలి, ఓ చెప్పు తర్వాత ఓ చెప్పు తర్వాత కొనుక్కోవాలి. ఆయన మొగోడు కాదు, ఆయన గొడ్డు అని వరకు సంసారం చెప్తాను, కానీ మీరు అత్తగారికి దీపం వెలిగిస్తాను. కమ్మరోళ్ళ కవిత బలివల్ల అని తరుణ వాడలు పొయ్యేడు రాజు శివులకి నిరాకుంటే మతికుండమ్మా. కవిత అని తాళ్ళ వాడలు శివులారీ ఎరకు మరి వాళ్ళ వెడిగోతా. కొందరు కొందరు మాట్లాడితే మాట గడుసులు గడుసులు ఉంటారు కానీ మా మాట చూడు ఎంత నూనెపు ఎంత నూనె ఎంత నువ్వు ఇది చెయ్యబట్టి నేను మత్తు ఖరాబ్ అయింది. నేను 7-8 ఏళ్ల కిందనే 10-12 చదివినప్పుడే లంజ ముదిరిపోతామే ఏమన్నా లవ్ చేద్దామే లేచిపోదామే అని అంటే కలిసి రావాలి కలిసి రావాలి ఆగంటే దీని మాటలు పట్టుకుని నమ్మి నేను కున్న ముగిపోయే పాడబడి ముందట బొత్త వచ్చింది ఎవరు కాదు లంజ నన్ను పిచ్చిదంతది మన మాట మంది నచ్చిండు. ఏంది మాటే మంది మీరు నా పిల్లలైనట్టే. నీ కులం ఏమిటి, నీ పేరేమిటి? నేను కమ్మరుల్ల కవిత. అందానికి దగ్గ పేరు, పేరుకు దగ్గ అన్నం. కమ్మరుల్ల కవిత చాలా అందంగా ఉన్నది. ఏ నువ్వు? నేను భార్య అనిత. ఏంటి కమ్మరుళ్ళ కవిత? ఏ కులమైన అనుకులమే, కులమేదైనా గుణమే గుణకారం. ఒక తల్లి పిల్లలోనే ఓడటం లేకుంటూ ఉంటారు. ఒక్క దిక్కే తింటారు, ఒక్కటే పల్లె చదువుకుంటారు, ఒక్క దిక్కే పంటారు. ఇప్పటికైతే ఒక్కడే చేసుకోవాలని చూసుకుంటే లైన్ కలిసి అట్టే లవ చేస్తే కచ్చీరి మంది పెట్టుకొని పోతాడు నన్ను చూసి. ఏమన్నా నేను మగవాళ్ళై నా తల్లి నాకు ఉడుకు నీళ్ళు పోసి నాలో ఉక్కున ఉంటి నాలో పురుష లక్షణం ఉంటే నీ మిసేద పడితే కొడుకులు అంటావా? ఏమిటే పరిగెదారా నీ మిసేద పడితే భవిష్యత్తు బిడ్డలు కంటావా? అరే నువ్వు పొద్దుగా చెప్పు లక్ష్మీ బాధ్యతగా ఏంటి అన్నట్టు ఓ మగ మనిషి ఆడి మనిషి మీద బదత్త చేస్తుందంటే ఏంటిది? రేపు కాదు అను అంటే నేను మగవాడిని ఇంటి చేత పడితే భవిష్యత్ నటి బిడ్డలు కట్టదన్నా కందు. ఓ ఏంటి
ఇంకా నేను ఒక ముచ్చట చెప్తా ఆగు. ఇప్పుడు ఆగారవా అన్నారు, ఆగినాను. అయితే ఆగరా పోరా, ఇంకా బుత్తా చెప్పైతే. ఇగో నేను అనే అబద్ధం ఆడతలేము. దాని పేరు కమ్మరుల కవితి, నా పేరు బలియోళ్ళ అనీతి. మేము అప్పుడే నువ్వు ఖర్చులు బంధు పెట్టుకుని వస్తాను, మేము కాలేజీలోకి వెళ్ళి బయటికి వెళ్ళాం. నేను ఏమన్నా అట్లా వచ్చిన ఆయన ఎవరు అని నేనన్నా గాయనో మగోడు అనే గుడ్డు దాన్ని పట్టుకొని కొనుకుతాడు. మగోడు జగప్పుడు ఇంకో దాన్ని చేసుకుని పిల్లలు కనిచింది, అది ఎవరినో కాదు నన్ను చేత పడితే కొనుక్కుని కంటాను మా అక్క అన్న, నన్ను చేత పడితే బిడ్డను కంటాను అని మేము అనే అబద్ధం ఆడతలేము. నేను కూడా చేత పట్టి కొడుకుని బిడ్డను కంటాను అంటారు. అయితే ఇప్పుడు మేము అనలేదని కాదు, ఇప్పుడు మమ్మల్ని అది తీసుకుంటావు, ఇంక తిరిగిపోతావు. సరే కదా, నువ్వు మంచిగానే ఉన్నావు, వ్యవహారానికి ఉన్నావు, మనిషికి ఉన్నావు, పొదల గుడ్డి తిన్నట్టు రావని కాదు. కానీ ఒక్క ముచ్చట పెద్దవా, ఉమావతికి ఉన్నంత బలం మాకుంటాదు. ఇగో బస్కు దారికి లైసెన్స్, ఆడబిల్లకు బుస్తలు తాడే లైసెన్స్ బిల్ల, ఈ మూరటి దారం లేకపోతే ఆడబిల్లకు బతుకులేదు అన్నావు. 10 మంది చూడంగా దాని మెడలు ఇంత పుచ్చగడికి. మేము ఇంటి ముందరి వేరే వాళ్ళే చెప్పో శిబిరి కట్టా కరకాల వారేసో రాజరాల ఎటో వస్తారనేది మర్రబడ్డట్టయితే నీళ్ళేనా నువ్వు పోయి లోపల చొత్తావు. ఇక మళ్ళా మేము ఎప్పటి పెరుగులు ఉన్నట్టేనా మళ్ళా పదార్లు. అయ్యా మేము నీ ఎవరు రావాలంటే ఒక్కటే ముచ్చట, మేము అబద్ధం ఆడతలేము. ఉమారాని మెడల నీ చేత తాలి ఎట్లా కట్నేవో, మా ఇద్దరి మెడల పుస్తల తాళ్ళు ఇదే కచ్చరి కాడ కట్టు, నీ ఎంబడి తీసుకుపో, నీ ఇంట్లో ఖచ్చితంగా తింటాం పంటం కంటాం, ఇంకో పనే లేదు. నేను పిల్లలు చేసినాక కూడా ఎత్తుకుంటే సంకరింట కాశీడు ముక్కోళ్ళు సొల్లు కారేటోళ్ళు ఈటోళ్ళు కాదు, మేము పిల్లలు చేసినాక చూడు. నువ్వు ఏ కవితమ్మా, ఓ నువ్వు డాడీ అని పిలుస్తాడు, పలుక పట్టుకొని బయట కురుకుతాడా నువ్వుడే ఊరుకుడే, నువ్వు బిడ్డని కంటే సంకరిండ కూడదు, పోతు వచ్చున్నట్టుండ మీరు గౌడు బాటలు ఉన్నట్టున్నారు, సంకరిండ పుట్టకపోవడే లేవా. పాపమున్నాగది పరమున్నాగది కక్కత్తి నాగది కళ్యాణం ఉన్నాగది దేవుని నీల. మరి వీళ్ళు కంటరో కరో నా భార్య ఉమారానికి ఉగ్గవెత్తలేస్తున్న అనుకోలే. కవితని తన్న మాటే మంగళి రాలకు వాళ్ళ ప్రేమతో దొరవటాడు, అట్టిగా తీసుకపోతే ఉమారాని ఇంట్లోకి రాని వీరు నన్ను తీసుకుపోయి వీళ్ళయ్యమని పెళ్లి చేయబట్టి ఆ దొరసారి వీరికి సంవత్సరం అయిపోతున్నాడు. వీళ్ళయ్యా ఒప్పుకోరు, నలుగురు చూడని పెళ్లి అందరూ పరిణయం ఉంటారు, ఇదే కత్తిరి కాదు వీళ్ళ పుస్తలు కట్టి ఇంటికి తీసుకుపోతున్నాడు. రాజు శ్రీమంతరాజు మనసు మారి ఈ మాకు పుస్తకం కడితే బలి వాళ్ళకి పెద్ద సంబరపడాలి. సకరి శ్రీ నా సర్వాడు ఉందిన మంచిదే కానీ ఏందో వాడి వాడే కొంచెంది కొంచెంపుదే, ఎక్కువ తక్కువ బంగారం ఉంటే చిన్న చెయ్యి ఎందుకు అత్తది ఆయన తుంటకు తొలి కొట్టిండు తాడు పెట్టిండు మెడ కేశం అవని వాంచన. ఇప్పుడు ఈ పుత్తగట్టి తీసుకుపోతాను, ఈ పుత్తగట్టి తీసుకుపోతాంటే దప్పున ఇంటికి పోయినాక ఆరాధన 2 ఏళ్ల వరకు నేను గంటనన్న బిడ్డను కానీ చూడు, ఫలాన్నాడు మొదట్లో కనుక నువ్వు ఏమన్నా పదిదేదన్న రేషానికి తాలిగట్టి తీసుకొచ్చినా నువ్వు గంటనన్న బిడ్డేదని వాడు దెబ్బ కొట్టో అన్నాడు అనుకో, నా అమ్మగారింటికి పోయినా గానీ నేను కూసోని బతకవచ్చున్నా అన్నం కుక్కలు తిన్నా అంగది 52,000 తులం కేడియం ఆటగానే మందం కొట్టుకుంటే ఏ నా సమితి దిగి నేను శాఖ పట్టుకొని పోన అవసరం లేదు, ఆటగానే మందం దాని